స్వామి వివేకానంద. చాలామందికి ఆయన చరిత్రను సినిమాగా తీయాలని చాలాసార్లు అనుకున్నారు, కానీ సాహసించి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోయారు. బుజ్జి నాకు 25 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. ఒక చిత్రకారుడుగా అపురూపమైన చిత్రాలని చేశాడు. అలాగే మన సినిమాకి, ఎన్నో సినిమాలకి పబ్లిసిటీ చేశాడు. ఆ టేస్ట్తో ఈ సినిమాని తీయాలనుకున్నాడు. తీసి నాకు చూపించాడు. నేను ఏదో బుజ్జి ఏమిటి, డైరెక్ట్ చేయడం ఏంటి, ఏమోలే, ఎవరి మైండ్లో ఏముందో, ఎవరి లోపల ఏ ఆణిముత్యాలనో ఎవరికి తెలియదు అనుకుంటూ వెళ్ళి చూశాను. చూస్తే చిన్నపిల్లల్ని పెట్టుకుని అందరూ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళ వేషాలు, రామకృష్ణ పరమహంస గారి లాంటి వేషాలు వేయించి ఈ సినిమాను చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. ఎంత బాగా తీశాడు, ఎంత ఆర్టిస్టిక్గా తీశాడు, ఒక్కొక్క ఫ్రేము ఎంత చక్కగా ఉందో చూస్తే నాకు అనిపించింది, నిజంగా లోపల ఒక మనిషిలో నిగూఢంగా ఎంతో శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయి అని. మ్యూజిక్ తనే కంపోజ్ చేసుకున్నాడు, మరీ ఆనందం వేసింది, పాటలు చాలా బాగున్నాయి. అన్నింటినీ మించి ఇవాళ మన దేశం, మన మనుషులు, మన పిల్లలు రకరకాల పాశ్చాత్య పోకడలో పోతున్న సమయంలో అసలు భారత జాతి గురించి, ఒక గొప్ప భారత పౌరుడుగా, రామకృష్ణ పరమహంస లాంటి ఒక గొప్ప జ్ఞానికి ఒక గొప్ప శిష్యుడుగా, తన్ని కని పెంచిన తల్లిదండ్రులకి ఒక గొప్ప బిడ్డగా, ఇలా 3 రకాలుగా చేసినటువంటి అతని కృషి ఈనాటి బిడ్డలకి, పసివాళ్ళకి, విద్యార్థులకి, భావితరానికి సినిమా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తే 3 గంటలు టైం వేస్ట్ అని అనుకుని సినిమా చూడండి, చూసిన తర్వాత 30 సంవత్సరాల జీవితానికి అది పునాది కావచ్చు. అందుకే ప్రతి బిడ్డకి ఈ సినిమా చూపించండి, సినిమాగా చూడకండి, ఒక జీవితంగా చూడండి. ఇలాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టి భారతదేశానికే గర్వకారణం అయ్యాడని జనానికి చెప్పడం కోసం ఒక్కసారి మీ బిడ్డలకి సినిమా చూపించండి. ఈ చిత్రంలో నటించిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.